తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు కలగడంతో నేను పరీక్ష చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారు, కలిసిన వారందరూ దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395కి చేరుకుంది.